ప్రతి జీవి జీవనయాత్రను నడిపించేది ఏది బ్రహ్మదేవుడు రాసిన తలరాత తాను చేసుకున్న కర్మఫలమా దేవుడు ఆడిస్తున్న నాటకంలో పాత్ర ప్రభావమా విధి ఆడిస్తున్న నాటకమా లేదు ఏదో అలా గడిచిపోతోందా లేక మన ఇష్టానుసారమే నడుస్తుందా బ్రహ్మదేవుడు రాసిన తలరాత అంటే అందరికీ ఒకేలాగే రాయాలి కానీ అలా లేదు బ్రహ్మదేవుడికి ఒకరి మీద ద్వేషం లేదు ఒకరి మీద ప్రేమ లేదు రాస్తే అందరికీ ఒకే మాదిరిగా రాయాలి ఇది ఆలోచించాల్సిన విషయమే దేవుడు ఆడిస్తున్న నాటకం అనుకుంటే ఆ నాటకంలో ఒకరికి కుంటి గుడ్డి నలుపు ఎరుపు పొట్టి పొడుగు అనే భేదాలు పెట్టకూడదు అందరినీ ఒకేలాగా ఉంచాలి కానీ అలా లేదు కనుక దేవుణ్ణి అనడానికి వీలు లేదు విధి ఆడిస్తున్న నాటకం అనుకుంటే దానికి పక్షపాత బుద్ధి లేదు అందరినీ ఒకే రకంగా అడించాలి కానీ అలా జరగడం లేదు లేదు ఏదో అలా గడిచిపోతుంది అనుకుంటే మనం ప్రశాంతంగా పడుకుంటాం ఎవరు వచ్చి లేపుతారు మనం మనకు ఇష్టం లేకున్నా లేవాల్సిందే కష్టమైనవి చేయవలసిందే కనుక అది అలా ఏదో అలా నడవటం లేదు లేక మన ఇష్టానుసారం నడుస్తుంది అంటే మనం ఎన్నో కోరుకుంటున్నాం ఎన్నో కావాలి అనుకుంటున్నాం ఒక్కటి కూడా మనం అనుకుంటున్నట్లు జరగలేదు కనుక మన ఇష్టానుసారం పనిచేయటం లేదు ఇక మిగిలింది కర్మానుసారం ఇది ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవించాలి ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవించేటట్లు బ్రహ్మదేవుడే రాయాలి బ్రహ్మదేవుడు రాసినట్లు దేవుడు అలా చూడాలి బ్రహ్మదేవుడు రాసినట్లు విధి కూడా నడిపించాలి మొత్తానికి ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవిస్తున్నారు తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదు అనేది తెలుస్తుంది ఈ జన్మలో కర్మలు తొలగించుకునే ప్రయత్నం చేయండి మీరు మీ జీవితంలో కష్టాలు పడకూడదు అనుకుంటున్నారా అయితే సుఖాలు కోరుకోకండి సుఖాలు కావాలి అనుకుంటున్నారా అయితే కష్టాలు అనుభవించడానికి పూర్తి సిద్ధంగా ఉండండి లేదు కష్టాలు వద్దు సుఖాలు వద్దు అనుకుంటున్నారా అయితే గురువును ఆశ్రయించండి లేదు మేము ఇలాగే బతుకుతాం అంటారా మీ కర్మ అయితే ఒక్కొక్కసారి ఏడుస్తూ బతకండి ఒక్కొక్కసారి నవ్వుతూ బతకండి